జగన్ పవన్ లని చూశాను కదండి నేను ఇంతకు ముందు టీడీపీ బీసీసీఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చేశా టీడీపీ గవర్నమెంట్ లో అన్నగారు వర్ధంతులు చేశా బాగా రూపాయి ఖర్చు పెట్టేవాడిని పార్టీ అంటే గొడ్డలు చించేసుకునేవాడిని ఒక విషయం చెప్పాలంటే టీడీపీ గవర్నమెంట్ లో ఉన్న నాకు నేను కార్యకర్తనైంది కూడా నేను ఇంతమటికి ఒక లబ్ధి పొందల అయితే మా ఇల్లాలు పెట్టుకుంది హౌస్ కి అప్లై చేసుకుంది తను నా పేరు మీద శాంక్షన్ అయ్యింది అంతేనా కంపల్ నేను నా ఓటు ఇప్పటివరకు టీడీపీ తప్పించి వేరే దానికి మారదు అనుకుంటున్నాను ఇల్లు ఇస్తున్నారు కాబట్టి నా ఓటు మాత్రం జగనకి ఎందుకంటే తింటున్నాను కదండి తన విశ్వాసం చూపించుకోవాలి కదా అది అంటే ఇంటి పట్ట అయినా మిగతా పథకాలు కూడా ఏమైనా అంటున్నానా మిగతా పథకాలు అంటే నేను ఆటో డ్రైవర్ని ఆయన రోడ్ ట్యాక్స్ తగ్గించాడు 400 450 450 మేమే కట్టుకుంటాం ఈయన మన 10,000 ఇచ్చాడు ఇప్పుడు ఉదాహరణలు చెప్తున్నానండి రెండు ఆయన 450 ఈయన 10,000 టైలర్లకు ఇచ్చాడు నాయ బ్రాహ్మణ్స్కి ఇచ్చాడు రజకులకు ఇచ్చాడు ఇలా అందరికి ఇచ్చాడు అర్థమైందా అంటే నిస్వార్థ పరిపాలన అంటారు చూసారా అదేమో అనిపించింది నాకైతే అంటే హౌస్ రాగానే ఇల్లు కట్టంగానే పడుకున్నప్పుడు ఎవరు గుర్తుకొస్తారండి ఎవరిచ్చారు మనకి జగన్ కులాలు మతాలదే ఉంది మనకు అనవసరం ఇంకా ఎవరు మంచి చేస్తే వాడికి ఓటు నా ఓటు ఇప్పటివరకు వేయలేదండి టీడీపీని అలాడితే నేను ఇప్పుడు వైసీపీకి వస్తా అంటే ఏదో ఒకరికి ఏదో పథకం వస్తుంది అయితే ప్రతి ఒక్కరికి వస్తుందిగా నాకు అందింది నేను చెప్పాను మిగతా వాళ్ళకి అందిస్తుందో లేదో అది మిగతా వాళ్ళకి తెలియాలి నాకైతే అందింది అది మన మన పరిధిలో లేదు కదా ఇప్పుడు కృష్ణా జిల్లా లేకపోతే 13 డివిజన్ లేకపోతే విజయవాడ తూర్పు కాన్స్టిట్యూన్సీలో జరిగేది అయితే నేను చెప్తాను కాస్త అవగాహన ఉంటుంది ఇప్పుడు అక్కడెక్కడో జరిగింది మనం ఎలా చెప్తాం ఏమో ఎవరు చేశారో పైన భగవంతుడు తెలియాలి జగన్ కంపల్సరీ వస్తాడండి నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో కూడా ఆయనే గెలుస్తాడు ఫిబ్రవరిలో ఎందుకంటేనండి తిన్న తర్వాత కొంచెం చూపించాలనిపిస్తుంది కదా అది ఇంతకుముందు నేను జగన్కి బాగా వ్యతిరేకిని అసలు వైఎస్కి కానీ జగన్కి కానీ వ్యతిరేకిని అలాంటిది మరి ఇల్లు వచ్చిన తర్వాత మార్పు అనమాట ఇప్పుడు పార్టీని చూడకూడదండి ఎవరు మంచి చేస్తే వాళ్ళని వాళ్ళని ప్రోత్సహించాలి నెక్స్ట్ ఆయనే వస్తాడు ఎందుకంటే నాలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ఇంకోటి ఏంటంటే మాకు ఫెడరేషన్స్ ఉంటాయి కదా ఓషల్ ఫెడరేషన్ సొసైటీ ఆ డైరెక్టర్ చెప్పా నేను రజిక కమ్యూనిటీ అతను జిల్లా ప్రెసిడెంట్గా చేశాడు ఇలా జగన్ ఇస్తున్నాడు స్వామి మీరు సెంటర్లో ఉంటున్నారు కాబట్టి మీరు మల్లాది విష్ణు దగ్గరికి వెళ్ళండి ఇక జగనే కరెక్టు అంటే నాకు తెలిసింది ఏంటంటే 99% కులాలను చూడట్లేదు ఇక్కడ అందరూ ఒకటే అని చెప్పి చూస్తున్నాడు ఇప్పుడు ఈవిడందరూ చూసారా ఇక్కడ కూర్చున్న వాళ్ళు అన్నారు చూసారా ఏమని కుల ప్రతిపాదికని ఇస్తున్నారు ఎవరి కులాన్ని వాడు బాగు చేయించుకుంటున్నాడు అని ఇది జగన్లో లేదు లేదని చెప్పి నాకు అర్థమవుతుంది ఇదే 13 డివిజన్లో ఉంటేనండి మా కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ చెండుపాటి గాంధీ గారు నేను ఇంట్లో పడుకున్నా మా ఇంటికి వచ్చాడు వచ్చి మా అమ్మగారిని పిన్ని అని సంబోధిస్తాడు అతను పిన్ని తమ్ముడు ఉన్నాడా అన్నాడు ఉన్నాడయ్యా అంది పడుకున్నాడు అంటే లేపు అన్నాడు లేపింది ఏంటన్నా అన్నది అంటే అరే నీకును నీకు ఇల్లు రాస్తానరా అన్నాడు నేనేమన్నానంటే నాన్నగారు ఇల్లు ఉంది కదా నాకు ఏదో చిన్నదైనా సరిపోతుందిలే అక్కకు లేదు కదా అక్కకు రాయి అన్న రాయి అంటే సరే ఇంటికి రా అని చెప్పాడు ఆధార్ కార్డు రేషన్ కార్డు జెరాక్స్లు తీసుకొని రమ్మన్నాడు 4-5 సార్లు తిరిగాను రెస్పాండ్ లేదు నాకే చిరాకు వచ్చి వచ్చేసా అతగాడు నన్ను చూస్తే మొఖం చాటేసుకుంటున్నాడు నేను ఎక్కడ అడుగుతానని నేను అడుగుతాను ఇప్పుడు నేను అడగలేదుగా ఇప్పుడు అతను వచ్చి పుల్లెట్ కెలికాడు అది మొఖం చాటేశాడు ఇవన్నీ నేను ఆలోచించుకుంటే ఎక్కువ ఈ కుల భజనలు ఎక్కువైపోతున్నాయి మనకెందుకు ఈ భజన మన భజన మనం చేసుకుందాం కదా అని చెప్పి సైలెంట్గా ఉన్నాను ఈ ఏరియా ఖాళీ చేసి కృష్ణం కూడా వెళ్ళిపోయాను వాలంటరీ వ్యవస్థ బాగా చేస్తుందండి ఫోన్ చేస్తున్నారు నీవిడ అంటుంది ఫోన్ చేయ అవసరం లేదు వాళ్ళకి వాళ్ళే వస్తున్నారు యాక్టివ్గా ఉంటున్నారు వాలంటరీ వ్యవస్థ ఎప్పుడు ఇలాగే ఉండాలి వాలంటరీ వ్యవస్థని మాత్రం నిర్వీర్యం చేయకూడదు ఎందుకంటే ప్రజల వద్దకు పాలన నాయన అన్నాడు వాలంటరీసే వచ్చి చేస్తున్నారండి అది తప్పు తప్పు ఎందుకంటున్నానంటే నేను ఇంటి దగ్గర లేకపోయినా నేను వచ్చే సమయాన్ని చూసుకొని వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు నేను ఆటో డ్రైవర్నండి లంచ్ అవర్లో వస్తాను మొన్న వచ్చారు ఇంటికి వచ్చి రాజేష్ గారు అని చెప్పి ఒక ఆయన వచ్చాడు ఏమండి వైఎస్ఆర్ బీమా కందండి అన్నాడు ఏం కావాలి అన్న మీ ఫోటోను ఆధార్ కార్డు తీసుకురండి అన్నాడు తీసుకొచ్చా ఫాస్ట్గా ఉన్నారు వాళ్ళే ఫోన్ చేస్తారు లేకపోతే
ఒకవేళ వాళ్ళ దానిలో బ్యాలెన్స్ లేకపోతే ఇంటికి వస్తారు. బాగుందండి వాలంటీర్ వ్యవస్థ. ఇంతకుముందు తాలూకు చుట్టూ అడి తిరిగి ఇడి తిరిగి ఇప్పుడు నేను చదువుకున్నాను కాబట్టి కాస్త రాయగలుగుతాను. చదువులేని వాళ్ళు ఫామ్ ఫిలప్ చేయడానికి 10 రూపాయలు 50 రూపాయలు దిబ్బేస్తారండి. డిమాండింగ్ అక్కడ ఇళ్ల పట్టాల కోసం అక్కడ కలెక్టర్ గారి దగ్గర కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో పెడితే ఎంత డిమాండింగ్ ఉంటుంది, ఎంతమంది జనాలు వస్తారు, అర్థమైందా? ఇప్పుడు ఈ డబ్బులు మిగులుతున్నాయా? పేద ప్రజలు ఆనందంగా ఉంటారా, సంతోషంగా ఉంటున్నారా? రేషన్ కూడా ఇంటింటికి ఇస్తున్నారు, పంపిణీ అంటున్నారు. మళ్ళీ వాటికి వెహికల్స్ కొన్నారా? వెహికల్స్ కొన్నారు కదా, మరి ఇంటింటికి ఇస్తున్నారు. ఇంకా మాకేంటండి, ఇంట్లో కూర్చోండి మన దగ్గరికి అన్నీ వస్తుంటే ఇంకెవరికి వేస్తారు ఓటు? నేనే మారాను, నా లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? అవన్నీ మన పరిధిలో లేనివండి. ఇప్పుడు విజయవాడలో పరిధిలో అయితే చెప్తాను, మీరు శ్రీకాకుళం విజయనగరంలో జరిగింది నాకు ఎలా అనిపిస్తుంది? ఏమండి, మనిషికి మతం ఉంది కానీ ఆత్మకు మతం ఏంటండి? మన పరిధిలో లేదు అది. ఈ శరీరంతో ఉన్నాను కాబట్టి నేను రజిక, లోపల ఆత్మ, ఆత్మకు ఉండదు, కులం అనేది లోపల ఉండదు. అంటే ఇంకో విషయం చెప్పనండి, ఇది పెద్దవాడు, నేను మెడిటేషన్ చేస్తా, యోగుల పరిపాలన కావాలి నాకు. యోగులు వచ్చేస్తారు, ఇప్పుడు ఇప్పుడు కావాలంటే నిస్వార్థ పరిపాలన కావాలి. మనిషిలో ఏమి ఉండకూడదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇది ప్రజెంట్, నేను ప్రజెంట్లో ఉన్నా, అది ఉండాలి. యోగుల పరిపాలన కావాలి, లేకపోతే పేద ప్రజల్ని పట్టించుకునే నాయకుడు రావాలి. జగన్ చూస్తున్నాడండి, నిజంగా జగన్ మీద ఒకప్పుడు బాగా కోపం ఉండేది నాకు, వాళ్ళ ఫ్యామిలీ మీద కూడా. అంటే పార్టీని అభిమానిస్తే ఏం చేస్తాం, అలాగే ఉంటాయి. ఇప్పుడు అదేమీ లేదు. రాష్ట్రంలో గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి, హత్యలు ఎక్కువ జరుగుతున్నాయి చంద్రబాబు. ఏమండి, ఇప్పుడు కడపలో నిన్న జరిగింది, కడపలో కానీ అనంతపురంలో ఏ జిల్లాలో జరిగినా వాళ్ళకి వాళ్ళకి విభేదాలు ఉంటాయి, వర్గాలు ఉంటాయి. వాళ్ళు వాళ్ళు కొట్టుకు వస్తే దానికి మనకు సంబంధం ఏంటండి, అర్థమైందా? ఇప్పుడు ఫ్యాక్షనిస్టులు అంటేనే కక్షలు కార్పణ్యాలు ఉంటాయి, అవునా? రాజకీయ పరంగా విభేదాలు ఉంటాయి. ఒక పార్టీలో నిద్రతో అనుకుంటారు, లేకపోతే అదర్ పార్టీస్ అదర్ పార్టీస్ అనుకుంటారు, దానికి మనకు సంబంధం ఏంటండి? అక్కడ వాళ్ళకి తెలియాలి, మనకు సంబంధం లేదు. చూస్తే ఎవరి పాలనలో ప్రజలకు మంచి జరుగుతుంది? జగనేనండి, బీసీసీఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. నీకు మీకు ప్రూఫ్ కావాలంటే నా ఇంట్లో ఉంది పెద్దది, అంటే నియామక పత్రం అని ఇస్తారు కదా పలక, ఈ దొంగ అని చెప్పి దొంగలేస్తారు చూసావా, అలాంటి నియామక పత్రం ఉంది. ఆంధ్రప్రదేశ్ రజిక చైతన్య సంస్థలో టౌన్ సెక్రటరీగా చేశాను. అంటే నా గుర్తు రాదు, గుర్తు రాని వాళ్ళకి ఇవ్వడం, నేను ఆటో డ్రైవర్, ఆటోకు దెబ్బ ఈ వృత్తికి దెబ్బతే దరిద్రం కదా అది. అర్హత ఉన్న అర్హత అంటే దానికి ఏంటంటే వృత్తి చేసే వాళ్ళకి ఏదో ఐడెంటిఫై కార్డ్ టైప్ ఏదో ఉంటుందంట. మన దగ్గర ఐడెంటిఫై కార్డ్ లేదు, నేను వృత్తిలో పుట్టిన మా ఇంట్లో ఎవరికి వృత్తులు కాదు, మేమంతా ఆటో డ్రైవర్లు. అది చేరుతున్నాయి ఇక, చేరుతున్నాయి, చేరట్లేదు అని నువ్వు చెప్తే. ఇప్పుడు చేరబట్టా కదా చెప్పాను, చేరబట్టా కదా నేను టీడీ. అంటే ప్రతిపక్షాలు పేదలకు చేరట్లేదు అంటుంటాను. లేదండి లేదండి, ఇంకోటి ఏంటంటే క్రియాశీల సభ్యత్వం కార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. మన పచ్చిరుడు తెలుసా, ఏ1 కన్వర్షన్ సెంటర్ దాటిన తర్వాత తెలుసా, ఐడియా లేదా? అక్కడ ఆంజనేయ టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ కట్టించిన మేము దాని ఎదురు ఇల్లు నాన్నగారి పేరు మీద ఉంది. అయితే కాస్త ఏదో బయటకు వెళ్ళాను, నా పేరు మీద ఏమీ లేదు, వచ్చింది ఇల్లు. నేను పడుకున్నాను అనుకో ఆ ఇంట్లో, ఇల్లు ఎలా వచ్చిందంటే జగన్ ఇచ్చాడు కదా, మరి కృతజ్ఞత చూపించాలి కదా అనే భావన కలుగుతుంది. అది నథింగ్ అండి, నథింగ్ రాదు. నాలాంటి వాళ్ళు ఉంటారండి, అవి నాకు పెడితే విశ్వాసం చూపిస్తా, పెట్టినప్పుడు విశ్వాసం చూపించాలి. కృతజ్ఞత అనేది మనిషిలో ఉండాలి కదండి, ఆ కృతజ్ఞత కావాలి మనకి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.